చరిత్రలో నిలిచిపో ఈ విధంగా కృష్ణ పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రెండు చింతల సత్రశాల వద్ద జరుగుతున్న పుష్కర్ ఘాట్ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో మొట్టమొదటిసారిగా కృష్ణ పుష్కరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షలు మాత్రమే పుష్కరాలకు కేటాయించగా టీడీపీ ప్రభుత్వం సుమారు 3 కోట్ల రూపాయలు కేటాయించి కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట మాచిల్ల మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, మండల పార్టీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు కొమారెడ్డి చలమారెడ్డి, యనుమల మురళీధర్ రెడ్డి, ఎంపీపీ వడ్తే జిజ్యాతుల శ్యామ్ నాయక్ తదితరులు ఉన్నారు. కాదు మనం కొద్దిగా పర్సన్స్ దిగేదానికి అంటే ఆరంగల్ నుంచి ఎటువంటి రేపు ఏదైనా ఎక్కడైనా ఉన్నా మాల్ వేసేసి టైల్స్ టైల్లో ఖర్చు రెడీ అయిపోయింది. అప్పుడు తెలుగుదేశం ఆధ్వర్యంలో వచ్చినాయి, మళ్ళా 2015 తెలుగుదేశం ఆధ్వర్యంలో వచ్చినాయి. బట్ కృష్ణా పుష్కరాలు మాత్రం మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇవి పల్నాడులో ఒక చారిత్రాత్మకంగా జరగాలనేది కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇటు గురిజాల నియోజకవర్గం కానీ మాచల్ నియోజకవర్గంలో ఇప్పుడే సాగర్లో 3 ఘాట్లు తీసుకొచ్చాం. అదొకటి సత్రశాల, ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ ఇది సత్రశాల కూడా, ఓల్డ్ టెంపుల్ శివాలయం. ఈ ఘాట్ కూడా మీరు చూస్తే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా చిన్న ఘాట్, అదేదో మామూలుగా 10 లక్షల 50 లక్షలు పెట్టి కట్టారు. కానీ ఈరోజు మేము 4-5 కోట్లు పెట్టి చాలా మంచి ఘాట్స్ ఇవి చరిత్రలో నిలిచిపోయాయి కూడా మనం కడతా ఉన్నాం. తర్వాత 12 నుంచి 23 దాకా కూడా జరిగే ఈ పుష్కరాలను కూడా చాలా పెద్ద ఎత్తున ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. దీనికి మేమందరం కూడా అధికారులతో సహా అందరం కూడా దీన్ని బాగా కృషి చేస్తూ ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, మెడికల్ అండ్ హెల్త్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ పని కూడా ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. సో దీన్ని ఒక రోడ్స్ కానీ పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఆర్ఎండ్బి రోడ్స్ కానీ ఘాట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో కూడా వచ్చే యాత్రికులకి భక్తులకి అనుకూలంగా మరి సరిపోయే విధంగా కూడా ఆర్టీసీ కూడా బస్సు నడపాలని చెప్పి కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నెలాఖరికి ఈ పనులన్నీ కూడా పూర్తయి. మరలా మేము దీని మీద ఒక కమిటీలు వేసుకొని అధికారులు ప్రజాప్రతినిధులతో కమిటీలు వేసుకొని పూర్తి స్థాయిలో మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ జరిగే విధంగా ఎక్కడ ఏ లోటుపాట్లు రాకుండా 1-2 సార్లు ఆలోచన చేసుకొని అధికారులతో పెద్ద ఎత్తున సత్రశాలలో మంచిగా బాగా పుష్కర ఏర్పాట్లు జరిగినాయనేది ప్రజల నుంచి రావాలి. అదేవిధంగా ప్రజల నుంచి కూడా ప్రభుత్వం బాగా చేసింది, మేము అక్కడికి వచ్చినప్పుడు అన్ని ఏర్పాట్లు బాగా ఉన్నాయి, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారనే ఫీలింగు ప్రజల్లో వచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. దీనికి అందరు కూడా అందరి సహకారం కూడా కావాలి. దీంట్లో స్వచ్ఛంద సంస్థలు కానీ ఇటు ప్రజలు కానీ అందరూ కూడా సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని కూడా మంచిగా పూర్తయ్యే అవకాశం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మేము ప్రభుత్వం నుంచి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడే కాదు, ఇటు కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, కర్నూలు జిల్లా ఎక్కడైతే కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఈ పుష్కరాల దగ్గర ఏర్పాట్లు ఉన్నాయో ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరివేక్షిస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లు కూడా బాగా జరిగే విధంగా ఎప్పటికప్పుడు ఆయన అధికారులకి మాకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఆయన ఆదేశాలను పురస్కరించుకుని మేము కూడా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడైనా లోటుపాట్లు ఉన్నా ఎప్పటికప్పుడు సవరించుకుంటా పుష్కలు బాగా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరలా మేము
గతానికి ఇప్పటికి వచ్చినప్పుడు చూస్తే ఘాట్ బ్రహ్మాండంగా తయారైపోయింది. ఇంకా మరలా 4-3 రోజుల్లో మరలా వస్తాం. ఇవి కార్యక్రమాలు అయ్యేంత వరకు నిరంతర పర్యవేక్షణ దీమైన ఉంటుంది. ఎటువంటి లోటుపాటు లేకుండా పుష్కరాలు బాగా జరిగేటట్లుగా ఒక సెంటిమెంట్తో కూడుకున్న పుష్కరాలు అనేది అవి విజయవంతం అనడానికి మేము శాసకులు అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి కృషి చేస్తా ఉన్నాం.